మన హీరోలు చెప్పిన ఏ పాపులర్ వన్ లైనర్ తీసుకున్నా అది వర్మ గారికి సూట్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్, మేమందరం కూడా ఆయన ఇంటి ముందు నిరాహార దీక్ష చేస్తాం. ఒక్కడు వచ్చి మాత్రం ఇండస్ట్రీ మొత్తం డిస్టర్బ్ చేశాడు, వాడే రామ్ గోపాల్ వర్మ. ఆయన దగ్గర మేము అందరం చేరాం. శివా చూస్తే శివా అవ్వాలనిపిస్తుంది. ఈ క్వాలిటీనే ప్లస్, ఈ క్వాలిటీనే మైనస్. ఆయనకి ఆ బ్రాండ్ తగ్గట్టు సినిమా లేదు అని నేనే ఆ సినిమా నేను పట్టపగలు అని ఓ సినిమా చేశాను, నేనే ఆపేశాను. ఎలా పలకరిస్తే ఈయన ఎలా రియాక్ట్ అవుతాడని కొన్ని వందల సార్లు ప్రాక్టీస్ చేశాను సార్. ఆయన ట్వీట్స్ లాగే అది కూడా అర్థం అవి చావదండి మనకి. మనకి బుర్ర బదులు కొట్టుకుని అదేంటి అర్థం కాదు. ప్రమోట్ చేయడానికి వస్తున్నారండి. సో ఐఎమ్ బిలీవింగ్ దట్ ఆర్జీవీ ఇస్ బ్యాక్. ఓన్లీ వన్ థింగ్ లాట్ ఆఫ్ పీపుల్ యూస్ టు ఆస్క్, నేను ఇంకా ఏమైనా బ్యాడ్గా ఫీల్ అయ్యా ఎక్కువ శ్రీదేవితోనే ఎక్కువ షూటింగ్ చేస్తున్నాను, నీతో తక్కువ సీన్స్ ఉన్నాయని. నో రాము, ఐ రియలీ ఎంజాయ్ ద ఫిల్మ్, ఐ డెంట్ ఫీల్ లైక్ దట్ అట్ ఆల్. బికాస్ హీ కేమ్ అప్ టు మీ అండ్ ఆస్క్ మీ వన్ డే, Vinky, that's what everybody is feeling outside. You tell me honestly, did you feel that while making the film? I said, no, not at all. I was enjoying the film. అది నిజమండి, కానీ వంగవీటి అది చివరి సినిమా అనేది మాత్రం అబద్ధం, చాలా పెద్ద అబద్ధం. మీరు బాగా అబద్ధాలు బాగా చెప్పగలరు అందంగా. Can you do me a favor and kick the plane on its ass? And he said, I already did, but it didn't start, you know? Anyway, the point is, నాకు ట్విట్టర్లో అప్పుడు ఒక కామెంట్ పెట్టాడు. శివా టు వంగవేటి సెలబ్రేషన్స్కి విచ్చేసిన అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ గారి సినిమా ప్రస్థానానికి, సినిమాని అభిమానించేటువంటి ప్రేక్షకులకి, సినిమా అంటే ప్రాణంగా బతికేటువంటి సినీ జీవులకి శివా టు వంగవీటి రామ్ గోపాల్ వర్మ గారి ప్రయాణాన్ని ఎంతో క్లోజ్గా ఫాలో చేసినటువంటి వారి అభిమానులకి స్వాగతం, సుస్వాగతం. ఇందాక అద్భుతంగా బ్యాండ్ ప్లే చేసినటువంటి స్నేహ ట్రియోగ్రఫీకి వారికి గట్టిగా ఒకసారి చప్పట్లతో అభినందనలు తెలియజెప్పవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నేను ఎక్కడున్నాను అని మీరందరూ వెతుకుతున్నారు, నేను నాగార్జున గారు ఎక్కడున్నారు అని వెతుకుతున్నాను. ఈరోజు చాలా డిఫరెంట్గా ఈ ఫంక్షన్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. అండ్ హియర్ ఇస్ నాగార్జున గారు, పూరి గారు, గుణశేఖర్ గారు, వంశీ గారు, బోయపాటి గారు అండ్ ద ఆర్జీవి గారు. కంగ్రాచులేషన్స్. వంగవీటి ట్రైలర్ 2 నాగార్జున గారు ఇప్పుడు లాంచ్ చేయబోతున్నారు. ఎస్, లాంచ్ ద ట్రైలర్, వంగవీటి ట్రైలర్. మీ మీద ది ఆర్జీవి ఎఫెక్ట్ ఎలా పడింది? మామూలుగా పడలేదండి, ఒక సునామీ లాగా. నా మీదే కాదు, చాలామంది యూత్ మీద. అంటే ఆయనకి దర్శకత్వం ఇన్స్పిరేషన్ రావడానికి రామ్ గోపాల్ వర్మ గారికి ఎంతమంది దర్శకులు ఇన్స్పిరేషన్ ఇచ్చారో తెలియదు, కానీ ఆయన మాత్రం చాలామంది దర్శకులకి, కొత్త వాళ్ళకి, దర్శకులు అయ్యేందుకు, పెద్ద దర్శకులు అయ్యేందుకు చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చారు. మనం చూసినట్టయితే వంగవీటి థియేట్రికల్ ట్రైలర్ స్క్రీన్ మీద ప్లే అయిన తర్వాత స్క్రీన్ స్ప్లిట్ అయిపోయి ఒక్కసారిగా నేను శివ సెట్లో ఉన్నానేమో అన్న ఫీలింగ్ కలగజేసే విధంగా కంప్లీట్గా అంబాసిడర్ కార్ ఏంటి, సైకిల్ ఏంటి, లాగడానికి ఆ చైన్ ఏంటి, మొత్తం ఆ సెటప్ అంతా అరేంజ్ చేశారు, ఇన్క్లూడింగ్ వాల్ పోస్టర్స్ కూడా. అది కూడా రామ్ గోపాల్ వర్మ గారి స్టైల్లోనే, మొత్తంగా కాకుండా కొన్ని చినిగిపోయి కూడా ఉన్నాయి అక్కడ. సో ఇవాళ శివా టు వంగవీటి సెలబ్రేషన్స్ అంటే కేవలం ఇది సినిమా ఫ్రటర్నిటీకి సంబంధించిన సెలబ్రేషన్స్ మాత్రమే కాదు, సినిమాని ప్రేమించే ప్రతి ఒక్కళ్ళు సెలబ్రేట్ చేసుకునేటువంటి విధంగా ఇవాళ ఈ కార్యక్రమాన్ని తీర్చిదిద్దడం జరిగింది. వంగవీటి సినిమాలోని సాంగ్స్ని చూడడానికి మనందరం బోలెడంత ఉత్సాహంగా ఎదురుచూస్తున్న ఈ తరుణంలో ఫస్ట్ సాంగ్ని మనకి చూపించడానికి వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము రైటర్, డైరెక్టర్, యాక్టర్, ద వెరీ మల్టీ టాలెంటెడ్ తనికిళ్ళ భరణి గారు. భరణి గారు, మీరు రైట్ వింగ్ నుంచి వచ్చారు కాబట్టి యు ఆర్ ఆల్వేస్ రైట్ అంటారు. ఓకే, శివ సినిమా నుంచి ఇప్పటి వరకు కొనసాగినటువంటి ఈ ప్రయాణం, మీకు ఆర్జీవి గారితో ఉండేటువంటి అనుబంధం. శివ సినిమాకి నన్ను పిలిచి డైలాగులు రాయమన్నప్పుడు అస
అసలు వర్మేమిటి డైరెక్టర్ ఏమిటి అప్పుడే అనుకున్నాను నేను. కానీ సినిమా కథ చెప్పడం ఎలా చెప్పాడంటే సినిమా చూపించేశాడు. ఫస్ట్ హీ మేడ్ ది ఫిలిం, అంటే డైరెక్టర్ అంటే అదే. దర్శకుడు అంటే ది ఫెలో హూ సీజ్ ద ఫిలిం బిఫోర్ మేక్. అలా అద్భుతమైన, నాకు ఇప్పుడు ఏమనిపిస్తుందంటే ఇన్నేళ్ల జర్నీలో రామ్ గోపాల్ వర్మ అనేది చలనచిత్ర చరిత్రలో శాశ్వతమైన ఒక స్టాంప్. అలాంటి ఒక వ్యక్తితోటి అన్నేళ్ల పరిచయం, ట్రావెల్, నిజంగా ఇట్స్ ఎ మెమరీ ఫర్ ఎనీబడి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. నేను ఇవాళ ఈ స్టేజ్ మీద ఉన్న, జీవితంలో ఈ స్టేజ్లో ఉన్న దానికి కారణం వర్మ గారు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ మై ఫస్ట్ ప్రొడ్యూసర్. మీరు ఒకసారి అన్నారు ఎవరి జీవితానికి వాడే హీరో, ఎవరి స్క్రీన్ ప్లే వాడే రాసుకోవాలి, ఎవరికి వాడే డైరెక్షన్ చేసుకోవాలి అని. ఎవరి జీవితానికి వాళ్ళు హీరో కాదు నాకు తెలియదు, బట్ నాకు మీరు ఎప్పుడు ఒక హీరోలా కనబడతారు. అండ్ ఐ హోప్ మీరందరూ కూడా నాతో అగ్రి అవుతారు. ఎందుకంటే ఒకసారి సిరాశ్రీ పుస్తకం రాసినప్పుడు చెప్పాను, వర్మగారు చాలామందికి డైరెక్టర్ ఏమో బట్ నా లైఫ్లో మటుకు వర్మగారు హీరో అని. మన హీరోలు చెప్పిన ఏ పాపులర్ వన్ లైనర్ తీసుకున్నా అది వర్మగారికి సూట్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్, నాకు కొంచెం తిక్కు ఉంది కానీ దానికి లెక్క ఉంది, దట్ ఈజ్ వర్మ గారు. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను, దట్ ఈజ్ వర్మ గారు. బాంబేకి మెల్లిగా బతికేయాలని వెళ్ళలేదు, బాంబేని ఉచ్చపోయించడానికి వెళ్ళాను వర్మగారు. సో ఏ హీరో డై వన్ లైనర్ తీసుకున్నా అది వర్మగారికి యాప్ట్ అవుతుంది. అందుకే వర్మగారు నాకు హీరో. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు రైజ్ ఫర్ ఎ పర్సన్. ప్రతి ఒక్కళ్ళు కలలు కంటారు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బతకాలనుకుంటారు. బట్ నాకున్న నా వయసుకి, నాకున్న నా అనుభవానికి ఇష్టం వచ్చినట్టే కాదు, ఎటు పడితే అటు, ఎలా పడితే అటు, విచ్చలవిడిగా స్వాతంత్రంగా ఆనందంగా బతికే ఏకైక మనిషి, నేను చూసిన ఏకైక మనిషి వర్మగారు. మీలా బతకాలని చాలామంది అనుకుంటారు, ధైర్యం ఉండదు. సో థ్యాంక్స్ అ లాట్ ఫర్ ఇన్స్పైరింగ్ అస్ అండ్ హోప్ యుల్ కంటిన్యూ సార్. థ్యాంక్ యూ. వంగవీటిలోని నెక్స్ట్ సాంగ్ మనకి చూపించడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము డైరెక్టర్ గుణశేఖర్ గారు. ఆల్సో ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ ఆర్ హీరో సుధీర్ బాబు గారు, అలాగే డైరెక్టర్ శ్రీ వైవిఎస్ చౌదరి గారు. వంగవీటి లాంటి సినిమాని అందిస్తున్నటువంటి ప్రొడ్యూసర్ దాసరి కిరణ్ కుమార్ గారు, సినిమా మీద ఎంతో ప్యాషన్ ఉన్నటువంటి మనిషి. శివా నుండి వంగవీటి వరకు కాదు, ఇంకా వంగవీటి తర్వాత కూడా ఆయన ప్రయాణం ఇంకా ఇంకా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయనతో పాటు ఒక రెండు, ఆయన ప్రయాణంలో రెండు అడుగులు ఆయనతో పాటు వేసే అదృష్టం నాకు కలిగింది. ఆ ప్రయాణంలో నిజంగా ఎంతో నేర్చుకున్నాను. ఆ తర్వాత దర్శకుడిని అయిన తర్వాత కూడా ఆయన సినిమాలు చూసి ఒక ప్రేక్షకుడిగా ఇంకా ఇంకా మేమందరం నేర్చుకుంటూనే ఉన్నాం. అది ఐస్ క్రీమ్ కావచ్చు, రేపు రాబోయే న్యూక్లియర్ కావచ్చు. సో అలాంటి రాము గారు వంగవీటి తెలుగులో ఆఖరిచిత్రం అని వదంతులు అనుకుంటున్నాను నేను అనుకోవటం. ఎంత మాత్రం ఆయన ఆఖరిచిత్రం కాదు తెలుగులో, ఆయన చేస్తూనే ఉంటారు. ఆయన కానీ చేయకపోతే మేమందరం కూడా ఆయన ఇంటి ముందు నిరాహార దీక్ష చేస్తాం. ఇది మాత్రం ఖచ్చితంగా జరుగుతుందండి. మీరు ఇంకా ఇంకా సినిమాలు తీయాలి, ఇంకా ఇంకా ఎంతోమంది దర్శకులకి ఇన్స్పిరేషన్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. జనరల్గా డైరెక్టర్లకి ఫేర్వెల్ అని అట్లాంటిది ఉండవు, అవకాశాలు తగ్గిపోతాయి, దాని తర్వాత ఎవరు పట్టించుకోరు. కానీ ప్రతి ఒక్క నెల ఒక సినిమా తీసే కెపాసిటీ ఉంది ఆయనకి. సో ఆయనకి ఫేర్వెల్ అంటేనే కొత్తగా ఉంది అసలు ఇది డైరెక్టర్కి. సో ఇప్పటివరకు చాలా రియల్ లైఫ్ ఎపిసోడ్, ఐ మీన్ పర్సన్స్ని తీసుకొని సినిమాలు తీశారు. ఇంకా ఫ్యూచర్లో రామ్ గోపాల్ వర్మ గారి మీద కూడా ఎవరన్నా ఇలాగ ఆయన ఇన్స్పిరేషన్తో సినిమా తీస్తారు డెఫినెట్గా. సో ఇంకా ఈ వంగవీటి గురించి చెప్పాలంటే మేము విజయవాడలోనే పుట్టి పెరిగాను అండ్ కృష్ణలంకలో ఉండేవాళ్ళం. సో నేను పొద్దున్నే మా నాన్నగారితో పాటు ఎక్సర్సైజ్కి స్కూల్కి వెళ్తూ ఉండాలి. సో వంగవీటి రంగగారు ఇంటి మీదకి వెళ్ళాలన్నమాట. సో వెళ్ళేటప్పుడు ఆ రోజు పొద్దున్నే అలా ఆయన చంపేశారు. సో చాలామంది జనాలు ఎదురు కత్తులు పెట్టుకొని కర్రలు పెట్టుకొని తిరిగి వచ్చేసారు అనమాట. సో అటాక్ చేయడానికి వస్తూ ఉంటుంటే మేము స్కూటర్ వేసి వెనక్కి తిరిగి వచ్చాము మా ఇంటి దగ్గరికి. ఆ ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత ఒక్కొక్క ఇంట్లో కొట్టుకుంటూ వస్తున్నారు అన్నమాట. ఇల్లు పాల్గొడుతున్నారు, లేకపోతే ఎవరిని ఎదురు తిరిగితే ఒకళ్ళిద్దరిని చంపేశారు అక్కడ. సో నాకు టెరిఫైడ్ ఫీలింగ్ అనమాట అప్పుడు. నేను ఆల్మోస్ట్ సెకండ్ థర్డ్ స్టాండర్డ్, నాకు రఫ్గా గుర్తుంది. సో మేము ఇంటికి వెనకాల నుంచి బాత్రూమ్ నుంచి ఆ కృష్ణలంకలు ఏంటంటే ఒక్కొక్క ఇల్లు అటాచ్డ్గా ఉంటాయి. సో దూకేసి వెళ్ళిపోయాం.
ఇప్పుడు డిమానిటైజేషన్ తర్వాత చాలామంది డబ్బులు ఎక్కడెక్కడ దాచుకున్నారు అని చెప్పి చూపిస్తున్నారు. అప్పట్లో నేను చిన్నప్పుడు అనుకున్నాను, ఎప్పుడైనా ఇల్లు కట్టుకుంటే కనుక ఒక చిన్న గుడారం లాంటిది దాన్ని కట్టుకోవాలి దాక్కోవడానికి, ఎవరైనా వచ్చి ఐ మీన్ సేఫ్గా ఉంటుందని చెప్పి. సో ఈ వంగవీటి అంత టెరిఫైడ్ ఐ మీన్ ఆయన ఆయన ఐ మీన్ చాలా టెరిఫై అయిపోయి అనమాట. సో ఐమ్ వెరీ లుకింగ్ ఫార్వర్డ్ వంగవీటి సినిమాకి కూడా. సో విషింగ్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఇంకోటి ఇక్కడ ఫేర్వెల్ అయితే నో ప్రాబ్లం సార్, ఇక్కడ నుంచి తెలుగు సినిమాలు చెప్పానా, నేను హిందీలో సినిమా చేశాను ఈ మధ్యనే. సో మీరు హిందీలో సినిమాలు చేస్తే నేను ఉన్నాను సార్, చూసుకోండి. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్ దెంట టీమ్, థ్యాంక్ యూ. సినిమా ఫీల్డ్కి రావడం చాలా అదృష్టం, నేను ఎంతో అదృష్టవంతునిగా ఫీల్ అవుతుంటాను. ఈ స్టేజ్ మీద మాట్లాడటం కూడా అంతే అదృష్టంగా ఫీల్ అవుతాను. దానికి కావాల్సిన ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇన్స్పిరేషన్ ఇస్తుంటారు ఒక్కొక్కరు మహానుభావులు. జనరల్గా ఏంటంటే ఒక సినిమా వైపు ఆకర్షితులైన వెంటనే ఎలాంటి సినిమాలు తీయాలనేది అంతకుముందు తీసిన సినిమాలు ఇన్స్పిరేషన్గా తీసుకుని డైరెక్టర్లు అవుతుంటారు చాలామంది. ఎందుకంటే నా ఫ్యూచరు, నా సేఫ్టీ, నా యొక్క ఆలోచన అంతా బాగుండాలి, జరుగుతున్న వాతావరణంలో సినిమా తీద్దామని. కానీ ఈ పాయింట్ నుంచి ఫుల్ రివర్స్ పాయింట్ అంటే ఈస్ట్ నుంచి వెస్ట్ సైడ్కి టర్న్ తీసుకుని ఒక ట్రెండ్ సెట్టింగ్ ఫిలిం తీయటం అనే దానికి కావాల్సిన దమ్ము, ధైర్యం, హీరోయిజం రామ్ గోపాల్ వర్మ గారిలో ఉన్నాయి. సార్ రాము గారు, మీరు వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ బాగా రేరండి ట్రెండ్ సెట్టర్ అనే పదం, లాస్ట్ ట్రెండ్ సెట్టర్ లాంటి దర్శకుడు మీరేనండి. దానికి మేము కళ్ళతో చూసాం, మీ దగ్గర పనిచేసాం. గోవిందగొండ సినిమాకి నేను ఆయన దగ్గర పనిచేశాను, మీరేం కంగారు పడాల్సిన పని లేదు. ఆయన గట్టిగా నిబంధనలు పెట్టుకుంటారు. గోవిందగొండ అప్పుడు కూడా ఇది లాస్ట్ ఫిలిం, ఇంకా తెలుగులోనే చేయనన్నారు. నిబంధనలు పెట్టుకునే వాళ్ళు దాన్ని బ్రేక్ చేయగలిగిన బలం కూడా ఉంటుంది. నిబంధనలు పెట్టుకుంటాక బలం కావాలి, వాటిని బ్రేక్ చేయటం కూడా బలం కావాలి. ఆ రెండు బలాలు రాము గారి దగ్గర ఉన్నాయి. సో రాముగారు డెఫినెట్గా వచ్చి మళ్ళీ అద్భుతమైన తెలుగు సినిమాలు తీస్తారు, మనం కంగారు పడాల్సిన పని లేదు. ఏ లాంగ్వేజ్లో తీసినా తెలుగులో డబ్ చేస్తే బ్రహ్మాండంగా చూస్తే ఆడియన్స్ కూడా ఉన్నారు, అదేం వరలేదు పర్లేదు మనకి. వంగవీటి చిత్రం గురించి మాట్లాడాలంటే, మేము చిన్నప్పుడు హైదరాబాద్లో మత కలహాలు జరుగుతున్నాయని పేపర్లో చూసేవాళ్ళం, అలాగే రాయలసీమలో ఫ్యాక్షన్ జరుగుతుందని పేపర్లో చూసేవాళ్ళం. కానీ నేను పుట్టింది పెరిగింది గుడివాడ, కానీ కోస్తా ఆంధ్రాయే కాదు, ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఒక న్యూస్ అనేది మోస్ట్ అవేర్ న్యూస్ అయిపోయేది. అదేంటంటే బెజవాడలో గొడవలు జరుగుతున్నాయి, పొడుచుకుంటున్నారు, కొంతమంది చచ్చిపోతున్నారు అనేది. ఆ గొడవలు జరుగుతున్న టైంలో వింటాకే మాకే ఒక రకమైన భయాందోళనలు, లేకపోతే ఒక రకమైన ఇది ఒక ఉద్వేగంలాగా ఉన్న టైంలో ఆ గొడవల మధ్యన ఉంటూ దాన్ని కథాంశంగా ఎన్నుకుని రామ్ గారు తీయటం అనేది ఒక పెద్ద విషయం. పైగా ఇలాంటి సినిమాలు తీయటం అనేది ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. చాలా ఇంటర్వ్యూలు ఆయన చెప్తుంటాడు నేను ఎవరికి భయపడనని. ఎందుకు భయపడరంటే కథలో ఏ పరిస్థితుల వలన ఆ క్యారెక్టర్లు అలా బిహేవ్ చేసినాయి, ఎవరు ఎవరిని ఎందుకు చంపుకుంటున్నారనేది క్లియర్గా క్యాలిక్యులేటెడ్గాను ఆ కథలో పరిస్థితులు హీరోలు అయినవి, పరిస్థితులు విలన్స్ అయినవి అని చెప్పటం అనేది రాముగారికి ఉన్న ఒక లక్షణం. అట్ ది సేమ్ టైం ఆ గ్యాంగ్స్టర్స్లో ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ వాటిని బేస్ చేసుకుని అద్భుతంగా తీస్తారు. అలాంటి సినిమాలు చాలా చూసాం. ఇందులో కూడా ఏం సందేహించాలని పని లేదు. వంగవీటి వర్గం, లేకపోతే రాధా గారు, రంగగారు ఫ్యాన్స్ కానీ, లేకపోతే నెహ్రూ గారు, గాంధీ గారు, మురళి గారు ఫ్యాన్స్ కానీ, లేకపోతే సిరీస్ రాజు గారి ఫ్యాన్స్ కానీ, ఎవరు ఏమి ఆందోళన చెందాల్సిన పని లేదు. ఎందుకంటే అందరినీ బ్యాలెన్స్ చేస్తూ అందరికీ ఇష్టపడే విధంగానూ పరిస్థితులు అనే ప్రభావం మీద మనుషులు కొట్టుకుంటున్నారని క్లియర్గా చూపించగల సత్తాను, అంత తెలివితేటలు, అంత క్యాలిబర్, అంత దమ్మున దర్శకులు రాము గారు. రాము గారు, ఐ విష్ యు గుడ్ లక్ సార్. ఎక్సలెంట్గా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా సినిమా మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సెకండ్ సాంగ్ లాంచ్ ప్లీజ్. వంగవీటి సినిమాలో పాత్రధారుల్ని ఒక్కొక్కళ్ళుగా మీ ముందు పరిచయం చేయబోతున్నాము. ఇంట్రడ్యూసింగ్ వంశీ చాగంటి, దేవినేని మురళి పాత్రధారి. వంశీని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. వంశీని హ్యాపీ డేస్లో చూసాము, ఇప్పుడు ఇంకొక తరహాలో చూడబోతున్నాము. వంశీ, వుడ్ యూ లైక్ టు స్పీక్ సంథింగ్? అందరికీ నమస్కారం అండి. డ్రీమ్ లాంచే కష్టం అనుకునే రోజుల్లో డ్రీమ్ రీలాంచ్ కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ వర్మ గారు, ఐఎమ్ రియలీ రియలీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. అండ్ జనరల్గా మనం అగ్నికి ఆజ్యం పోయటం అంటుంటాం కదా, అలా ఆయన అగ్ని అయితే ఈ ఆజ్యం మాత్రం దాసరి కిరణ్ కుమార్ గారు. ఈ మూవీ నేమ్డ్ వంగవీటి ఇస్ వండర్ఫుల్, చాలా అద్భుతంగా వచ్చింది. అది 23వ తారీఖు మీరు అందరూ కూడా చూస్తారు. ద నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి ఎస్ గోపాల్ రెడ్డి గారిని, ద వండర్ఫుల్ సినిమాటోగ్రఫర్ హూస్ ట్రావెల్డ్ అ లాంగ్ వే విత్ ఆర్జీవి గారు, సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అలాగే బ్లాక్ బస్టర్ సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్ బి గోపాల్ గారు, అండ్ మరో కమర్షియలీ సక్సెస్
హిట్ ఫార్ములా సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్ బోయపాటి సీను గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అందరికీ నమస్కారం. శివ ఒక సెన్సేషనల్ హిట్ అయింది. రాము, నువ్వు ఒక అద్భుతమైన డైరెక్టర్వి, సెన్సేషన్ డైరెక్టర్వి. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. నువ్వు భగవంతుడు నేను పుట్టించింది మంచి మంచి సినిమాలు తీయటానికి, గొప్ప సినిమాలు తీయటానికి. అది తప్పితే నీకేమీ తెలియదు, అందుకని నువ్వు సినిమాలు చేయాలి. సినిమాలు చెయ్యను అని నువ్వు డిసైడ్ చేసుకుంటే నేను, గుణశేఖర్ గారు, చౌదరి, మీ శిష్యులు చాలామంది ఉన్నారు, రాజమౌళి గారు ఉన్నారు, బోయపాటి సీను ఉన్నారు, అందరం మేము సైకిల్ చైన్ తీసుకొని నువ్వు బాంబేలో ఉంటే బాంబే, హైదరాబాద్ ఉంటే హైదరాబాద్ వస్తాం. నీకు సైకిల్ చైన్ కావాలా, డైరెక్షన్ కావాలా, నువ్వు డిసైడ్ చేసుకో. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ రాము. నువ్వు ఇంకా గొప్ప గొప్ప సినిమాలు తీయాలి. ఈ వంగడవీటి సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్ రాము, కంగ్రాచులేషన్స్ వంగవీటి టీం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. స్టూడెంట్స్గా ఉన్నప్పుడు శివ చూసాం, ఇప్పుడు డైరెక్టర్ అయిన తర్వాత కూడా మళ్ళీ మిమ్మల్ని చూస్తున్నాం రామ్మగారు. సేమ్ ఫేజ్, ఏ ఫేజ్ తగ్గకుండా అదే దీనిలో వెళుతున్నాం మిమ్మల్ని. నిజంగా మేము ఇన్స్పిరేషన్గా తీసుకోవడంలో ఏమాత్రం తప్పు లేదు. నిజంగా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం సార్. అంటే ఒక రౌడీ షీటర్నైనా, ఒక గ్యాంగ్ లీడర్నైనా, ఒక గాడ్ ఫాదర్నైనా సరే ఒక అద్భుతంగా చూపించాలి అంటే మీ తర్వాత, అంటే మాస్టర్ ఆఫ్ ఎపిక్స్, అది ఓన్లీ రామ్ గోపాల్ వర్మ గారి వల్లే అవుతుందండి. ఇది ఎవరైనా సరే నేను గుండమే చేసుకొని చెప్పే ఇది. శివతో మొదలైన మీ ప్రయ మీ మొదటి చిత్రం శివ, అది నిజమండి. కానీ వంగవీటి అది చివరి సినిమా అనేది మాత్రం అబద్ధం, చాలా పెద్ద అబద్ధం. మీరు బాగా అబద్ధాలు బాగా చెప్పగలరు అందంగా. ఆ అబద్ధం నిజమవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞత తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ మీ బోయపాటి సినిమా. వంగవీటి సినిమాలోని మరొకరిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. శ్రీతేజ్ ప్లేయింగ్ దేవినేని నెహ్రూ, ఈ సినిమాలోని మరో నటుడు. చాలా మాట్లాడాలని ఉందండి, కానీ ఇంతమంది అతిరాది మహారాజుల మధ్యన మాట్లాడాలంటే చాలా టెన్షన్గా ఉంది. ముందుగా గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. మా బాస్ ఆర్జీవ్ గారు మాకు పునర్జన్మనిచ్చారు మళ్ళీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈ టీంలో నా కో ఆర్టిస్టులు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ బాగా చేశారు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ టు ఆల్. వంగవీటి సినిమాలోని నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి విఆర్ ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ నిర్మాత ఇండస్ట్రియలిస్ట్ శ్రీ రఘురామరాజు గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అలాగే శ్రీ వంశీ పైడిపల్లి గారు, డైరెక్టర్ వంశీ పైడిపల్లి గారిని. ఆల్ ద బెస్ట్ రామ్ గోపాల్ వర్మ. మేమందరం విజయవాడలో చదువుకున్న వాళ్ళమే. ఇందులో మా ఫ్యామిలీకి సంబంధించిన క్యారెక్టర్స్ కూడా కొన్ని ఉన్నాయన్నారు. ఐ విష్ దిస్ మూవీ ఈజ్ గోయింగ్ టు బి ఎ సూపర్ హిట్ లైక్ శివ. ఆల్ ద బెస్ట్. ఆర్జీవీ గారు, ఒకవేళ ఇదే కనుక లాస్ట్ సినిమా అయినట్టయితే గుణశేఖర్ గారు నిరాహార దీక్ష చేస్తానన్నారు, గోపాల్ గారు చైన్లు పట్టుకొని వెళ్తానన్నారు, మరి మీ రియాక్షన్ ఏంటి దీనికి? ఆర్జీవీ గారి గురించి మీకు తెలిసా కూడా మీరు అలా అడగడం తప్పండి. ఐ థింక్ హీస్ ద ఓన్లీ మ్యాన్ హూ కెన్ గెట్ ఓవర్ ఎవ్రీథింగ్ ఆర్ ఎనీథింగ్. అండ్ ఫస్ట్లీ గుడ్ ఈవినింగ్ అండి. ఇందాక మీరు అడిగారు సుధీర్ని ఏ క్లాస్లో ఉన్నారు మీరు. నేను సిక్స్త్ క్లాస్, యా వాజ్ ఇన్ సిక్స్త్ క్లాస్. అండ్ నేను ఫస్ట్ టైం గోడ దూకింది శివ సినిమా కోసమే. నేను నాగార్జున గారు కూడా ఒకటే స్కూల్, సో ఇది కూడా గర్వంగా చెప్పుకుంటాను నేను. సో దెన్ ఈ 27 ఇయర్స్ శివ తర్వాత వచ్చిన ప్రతి డైరెక్టర్ మీద మీ ప్రభావం ఉంది. ఇందులో మాత్రం ఎలాంటి అతిశయోక్తి లేదు, ఎందుకంటే యూ కంటిన్యూ టు ఇన్స్పైర్ సార్. నాగార్జున గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు మీ ఇద్దరు ఏదో కాస్మిక్ ఒక దీని గురించి మాట్లాడుతూ యూ గేవ్ ఛాన్స్ అని. సార్ ఐ థింక్ ద కాస్మిక్ థింగ్ రియలీ వర్క్స్ బికాస్ థ్యాంక్స్ టు యూ ఫర్ గివింగ్ శివా టు రాజీవ్ ఆర్జీవీ గారు. అండ్ రాజీవ్ గారు థ్యాంక్స్ ఫర్ గివింగ్ శివా టు అస్. సార్ యాజ్ ఎ ఫైనటిక్ ఐ జస్ట్ వాంట్ టు సే దిస్ లాస్ట్ థింగ్ టు యూ. వి విల్ లవ్ యూ, వి విల్ హేట్ యూ, బట్ విల్ నెవర్ గెట్ ఓవర్ యూ. థ్యాంక్ యూ రాజ్. కానీ నీకు అనిపించట్లేదా ఒక్క సినిమా అయినా రామ్ గోపాల్ వర్మ గారి డైరెక్షన్లో చేయాలి అని? నాకు చేయాలి ఉందండి. ఆయన కూడా చేస్తా అన్నారు, కాకపోతే ఈలోపే ముంబై వెళ్ళిపోయారు ఆయన.
సో ఐమ్ స్టిల్ వెయిటింగ్ ఫర్ ఇట్. శివ రిలీజ్ అయిపోయి ఇంకా పొట్టలేదండి. ఐ వాజ్ బాన్ 2 ఇయర్స్ లేటర్. సో ఆ సినిమా జనాలు థియేటర్స్ ఇంపాక్ట్ నాకు ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. బట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఆఫ్ శివ విచ్ వాజ్ మ్యాసివ్. నాకు అంటే నేను ఒక 7 ఇయర్స్ 8 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి కూడా ఎప్పుడైనా శివ నేను చూడలేదు అండి, శివ చూడలేదు అసలు మనిషివన. సో వెన్ ఐ ఫైనలీ వాచ్డ్ ఇట్ అప్పటి నుంచి కూడా నాకు ఆర్జీఆర్ సినిమాలు అన్నీ చూసేవాడిని, కాకపోతే ముందు భయం వేస్తూ ఉండేది చూసే ముందు. ద క్రియేట్ హ్యూజ్ ఇంపాక్ట్, చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తాయి ఆయన సినిమాలు. సో వేరే ఏమన్నా ఆలోచిద్దామన్నా సరే అటుపక్క ఆలోచిస్తూ ఉంటాం. సో అంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి ఆయన సినిమాలు అందరినీ కూడా. అండ్ ఇది తెలుగులో ఆయన లాస్ట్ సినిమా అనడానికి ఐఎమ్ నాట్ ష్యూర్ అండి, బికాస్ యాజ్ ఫార్ యాజ్ ఐ నో రాము గారు ఎప్పుడు ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడానికి ఇష్టపడరు. సో తనకి తర్వాత చేస్తారో లేదో గ్యారంటీ లేనప్పుడు నేను చేయను అన్నారు, ఓకే డన్, అంటే మళ్ళీ చేస్తానా లేదని ఆలోచిస్తాను స్ట్రెస్ తీసుకోరైనా. అండ్ బాలీవుడ్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ చేయాలి అనిపించిందంటే, అరే అప్పుడు చేయనని చెప్పాను కదా నెక్స్ట్ చేయొచ్చా లేదా అని ఆలోచించాలి అయినా హీల్ డూ ఇట్. సో అని చేయాలి అనిపించేదాకా మనం వెయిట్ చేసి సరిపోతుంది, హీల్ డెఫినెట్లీ డూ ఇట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ బట్ ఐ విష్ ద హోల్ టీమ్ ఆల్ ద బెస్ట్ ఫర్ దిస్ ఫిల్మ్. థ్యాంక్స్ లాట్ ఫర్ ఇన్వైటింగ్ మీ సార్. థ్యాంక్ యూ. సాంగ్ లాంచ్. షీస్ ప్లేయింగ్ రత్నకుమారి. నైనా గంగూలీని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. మీ అందరికీ నన్ను నమస్కారం. నా పేరు నైనా గంగూలీ. థ్యాంక్ యూ సార్. రత్నకుమారి క్యారెక్టర్ మేనే కంప్లీట్ కియా హై. కరియర్ కే స్టార్టింగ్ మే ఆప్కే సాథ్ కామ్ కర్నే కా మౌకా మిలా. శాయద్ మే బహుత్ లక్కీ హూ క్యూంకి బహుత్ కుచ్ సీఖనే కో మిలా హై. ఔర్ కరియర్ కే జర్నీ మే ఆప్కే జైసా డైరెక్టర్ కే సాథ్ కామ్ కర్నా మత్లబ్ ఆగే మేరే లియే ఈజీ హోగా. నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము పురి జగన్నాథ్ గారిని. పురి గారు, ఈయన డైరెక్టరా ఫిలాసఫరా ఏంటో అర్థం కాదు అసలు. ఈయన సినిమాలో కొన్ని నిగూఢమైన అర్థాలు కనిపిస్తూ ఉంటాయి, వినిపిస్తూ ఉంటాయి. కొంచెం డీప్ మెడిటేషన్లోకి వెళ్తే అంత అర్థమైపోతుంది. పూరి జగన్నాథ్ గారు, అలాగే ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ ప్రొడ్యూసర్ పీవీపీ గారు, ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ రాజశేఖర్ గారు, హీరో రాజశేఖర్ గారికి సాదర స్వాగతంతో. వేడుకు వచ్చిన అందరికీ నమస్కారం. ఈ సభలో ఉన్న ప్రాబ్లీ ఐమ్ ద ఓన్లీ వన్ మా బెజవాడలో పుట్టి పెరిగిన మనిషి నేను ఒక్కడిని, అపార్ట్ ఫ్రమ్ సత్యనారాయణ గారు అండ్ హవేష్. నేను అందరికీ చెప్తూ ఉంటాను, ఒక 25 ఇయర్ 30 ఇయర్ స్పాన్లో విజయవాడలో జరిగినంత ఇంటెన్స్ సంఘటనలు ప్రపంచ చరిత్రలో ఎక్కడ జరగలేదని అందరూ నేను ఎగ్జాజరేట్ చేశాను అనుకుంటారు. రామ్ గోపాల్ వర్మ గారు ఈజ్ మేకింగ్ ఇట్ ఎ రియాలిటీ. ఐ హావ్ సీన్ సమ్ కాంటెంట్ ఆఫ్ ద ఫిల్మ్ ఎస్టర్డే అండ్ ఐ కెన్ టెల్ యూ ఇట్స్ గోన్ బి ఎ వండర్ఫుల్ ఫిల్మ్. ఒక 1974 చలసాన వెంకటరత్నం గారి దగ్గర నుంచి వంగవీటి రాధా గారి గురించి, వంగవీటి మోహన్ రంగారావు గారు, దేవినేని గాంధీ, దేవినేని నెహ్రూ, దేవినేని మురళి నుంచి వంగవీటి రాధాకృష్ణ వారి వరకు ది అమౌంట్ ఆఫ్ డీటెయిలింగ్ హీ హెస్ డన్ ఆన్ ద ఫిల్మ్ ఐ డోంట్ థింక్ ఎనీ డైరెక్టర్ హెస్ డన్. రాము గారు, థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మై విజయవాడ స్టోరీ ఏ రియాలిటీ. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. శివ టు వంగవీటి, మా అందరి జీవితాలు శివతోనే స్టార్ట్ అయినాయి. నాగార్జున గారు చాలామందిని ఇంట్రడ్యూస్ చేశారు. ఒక్కడొచ్చి మాత్రం ఇండస్ట్రీ మొత్తం డిస్టర్బ్ చేశాడు, వాడే రామ్ గోపాల్ వర్మ. ఆయన దగ్గర మేము అందరం చేరాం, ఆ తర్వాత మేము అందరం డైరెక్ట్ లేం. అండ్ రామ్ గారితో నేను 25 ఏళ్ళుగా కాపురం చేస్తున్నాను. అంటే ఏ రోజు ఆయన మీద ప్రేమ తగ్గలేదు, అంత గొప్ప మనిషి. ఇకపోతే వంగవీటి సినిమా నేను ఒక 40 మినిట్స్ చూశాను. నేను అద్భుతమైన సినిమా ఇది. అండ్ రాధా గారి డెత్ చూశాను, చాలా బాధ వచ్చింది. మురళి డెత్ కళ్ళ నీళ్ళు వచ్చాయి. అండ్ విజయవాడ వాళ్ళు అందరూ చాలా ఎంజాయ్ చేసే సినిమా అండ్ ఫ్యాంటాస్టిక్ మూవీ. అండ్ శాండీ ఇందులో రాధా క్యారెక్టరు, రంగ క్యారెక్టర్ చేశాడు, చాలా అదృష్టవంతుడు. అలాగే వంశీ, శ్రీతేజ, ఆల్ ద యాక్టర్స్, వీళ్ళందరూ రేపు పొద్దున సూపర్ స్టార్లు అవుతారు. అండ్ బెస్ట్ ఆఫ్ లక్ టు ద ప్రొడ్యూసర్ కిరణ్ కుమార్ గారు, థ్యాంక్ యూ. రాముగారి సినిమాలో శివ చూస్తే శివ అవ్వాలనిపిస్తుంది, సత్య చూస్తే జైడి చక్రవర్తి అవ్వాలనిపిస్తుంది, సర్కార్ చూస్తే అమితాబ్ బచ్చన్ కావాలనిపిస్తుంది, మరి వంగవీటి చూస్తే ఏమనిపిస్తుందో సినిమా చూసి మనందరం. ఎందుకంటే రాముగారి సినిమాలు అంత ఇన్స్పైర్ చేస్తాయి చూసేటప్పుడు.
మన మీద అంత ప్రభావం చూపిస్తుంది. సినిమా చూసేటప్పటికంటే ఆ తర్వాత ఎక్కువ ఆలోచన చేసే విధంగా అనిపిస్తుంది. ఆ క్యారెక్టర్స్ మీద కానీ అక్కడ ఉండే పరిస్థితుల మీద కానీ ఇన్డెప్త్ డీటెయిల్గా దాని మీద వర్కౌట్ చేసి తీస్తారు కాబట్టి వారి సినిమాలు చూడాలి, ఇంకా తీయాలి. ఇంతకుముందు ఏదో టీవీలో చూస్తుంటేదో రాము గారు తీయాలి తీయాలి అంటున్నాను, తీయనని ఏమన్నా అన్నారా ఏమో నాకు తెలీదు. అట్లా అంటే అని మాత్రం ఊరుకునేది లేదు. వారి సినిమాలు తీయాల్సిందే, మనం చూడాల్సిందే. యూనిట్ సభ్యులకు, ప్రొడ్యూసర్ కిరణ్ గారికి, రాము గారికి అందరికి కూడా నా శుభాకాంక్షలు. ఈ సినిమా వంగవీటి కానీ అట్లాగే మన ఈ సినిమాలు బయోపిక్ అంటారు దీన్ని, ఇట్లాంటి సినిమాలు తీయాలంటే యాక్చువల్గా వాస్తవంగా ఏం జరిగిందో దాన్ని చెప్పాలి, చెప్పగలగటం అనే దానికి చాలా ధైర్యం కావాలి. అలాంటి ధైర్యం ఉన్నది కాబట్టే మీరు ఇలాంటి సినిమాలు తీయగలుగుతున్నారని నేను అనుకుంటున్నాను. ఇదే ఈ క్వాలిటీనే ఆయనకి చాలా ప్లస్ అయిందని నేను అనుకుంటున్నాను లైఫ్లో. ఈ క్వాలిటీనే ప్లస్, ఈ క్వాలిటీనే మైనస్ ఆయనకి. డెఫినెట్గా ఆయన అలా ఉండటం చాలా మంచిది. ఆయనకి ఏదొచ్చినా చాలా ఓపెన్గా చాలా బాగా రియాక్ట్ అవుతారు, ఓపెన్గా మాట్లాడతారు ఆయన. మీ అందరికీ నమస్కారం అండి. ఆర్జీవీ గారు ఓ పెద్ద యూనివర్సిటీ, ఆయన మిగిలిన అందరూ మాట్లాడిన వాళ్ళందరూ ఆయన గురించి బ్రహ్మాండంగా మాట్లాడారు. ఈజ్ అ స్టాంప్, ఈజ్ అ బ్రాండ్. సో ఆ బ్రాండ్లో నేను కూడా ఆయనతో కలిసి ఓ సినిమా చేయాలని శివ నుంచే నాకు చాలా కోరిక. కానీ అవకాశం వచ్చింది, వచ్చిన అవకాశాన్ని నేను వాడుకున్నాను. కానీ ఆ బ్రాండ్ తగ్గట్టు సినిమా లేదు అని నేనే ఆ సినిమా, నేను పట్టపగలు అని ఓ సినిమా చేశాను, నేనే ఆపేశాను. ఆయన కూడా చెప్పే ఆపాను. సో అది బ్యాలెన్స్ ఉంది. ఇది శివాటు వంగవీటి అన్నది ఇక్కడ మాట్లాడిన బోయపాటి గారు చెప్పినట్టు అది పెద్ద అబద్ధం. ఆయన అది అబద్ధమే అవుతుంది. అలాగే ఆయన ఈ కాన్ గో బ్యాక్, ఈ హ్యాస్ టు డూ తెలుగు ఫిలిమ్స్. సో నా ఫిలిం కూడా బ్యాలెన్స్ ఉంది. అది నా బ్యాడ్ లక్, ఆయన కొంచెం వెనక లాగేసింది. బట్ నా గుడ్ లక్ వస్తుంది. ఆ గుడ్ టైం వచ్చేప్పుడు మళ్ళీ ఆ సినిమాని బ్రహ్మాండంగా ఆయన బ్రాండ్కి తగ్గట్టు సినిమాని రిలీజ్ చేస్తాం. ఆల్ ద బెస్ట్ సార్, యూఆర్ ఆల్వేస్ యుల్ బీ సక్సెస్ఫుల్. థ్యాంక్ యూ. సాంగ్ లాంచ్ అండి. ఇందులో దేవినేని గాంధీ పాత్రధారి కౌటిల్యని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము, అండ్ అలాగే లక్ష్మీ పాత్రధారి ప్రజ్ఞని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ లైక్ టు థ్యాంక్ వర్మస. ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి వర్మస మూవీలో చేయాలని ఉంటుందండి. అండ్ ఐ సిన్సియర్లీ థ్యాంక్ యూ సార్. అండ్ సాండి, యు ఆర్ ఎ టెరిఫిక్ పర్ఫార్మర్. శ్రీతేజ్ బ్రో, ఆల్ ద బెస్ట్. వంశీ, వంగవీటితో మళ్ళీ హ్యాపీ డేస్. అండ్ థ్యాంక్ యూ మంజు, శాంతి మ్యామ్, అండ్ హోల్ ఏడీ డిపార్ట్మెంట్, ఎవ్రీబడి, ఐ మీన్ వంగవీటి టీంలో వర్క్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వర్మ సార్. వన్స్ అగైన్ వంగవీటి. వంగవీటి కత్తి కాపుని కాసే శక్తి. ఐ లిసన్ టు దిస్ సాంగ్ ఎవ్రీ డే, సీరియస్లీ ఎవ్రీ డే, బికాస్ ఇట్ గివ్స్ మీ ఇమెన్స్ కాన్ఫిడెన్స్. అండ్ ఐఎమ్ సో లక్కీ టు స్టార్ట్ మై కెరియర్ విత్ మిస్టర్ రామ్ గోపాల్ వర్మ. ఐ హ్యావ్ లర్న్ట్ అ లాట్ విత్ ద హోల్ టీమ్, కాస్ట్ అండ్ క్రూ, అండ్ ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ. ఐఎమ్ సో లక్కీ, అండ్ ఐ వుడ్ లైక్ టు సే థ్యాంక్స్ అండ్ ఆల్ ది బెస్ట్ టు ద హోల్ కాస్ట్ అండ్ ఎవ్రీ వన్. ఐఎమ్ షూర్ దట్ దిస్ ఇస్ గోన్ గో వెరీ హై, వెరీ వెరీ హై. థ్యాంక్ యూ సో మచ్. వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాము. తన క్రియేటివిటీతో సినిమా కమర్షియల్ వాల్యూని, మార్కెట్ వాల్యూని తెలుగు సినిమాలకి పెంచిన డైరెక్టర్, దర్శక బాహుబలి డైరెక్టర్ రాజమౌళి గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. రాజమౌళి గారితో పాటు ఈ సాంగ్ని లాంచ్ చేయడానికి వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. క్షణక్షణం సినిమాతో రామ్ గోపాల్ వర్మ గారితో ట్రావెల్ చేసిన మన హీరో ఇప్పుడు గురు సినిమాతో ఏమాత్రం క్రేజ్ తగ్గకుండా సోషల్ నెట్వర్కింగ్ సైట్లో క్రేజ్ని క్రియేట్ చేస్తున్న హీరో విక్టరీ వెంకటేష్ గారు. అందరికీ నమస్కారం అండి. మెడ్రాస్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన వాళ్ళందరికీ ఇది బాగా అలవాటు అండి. డైరెక్టర్లకి
నమస్కారం సార్ అని చెప్పడం, నమస్కారం అని చెప్పడం, నమస్తే సార్ అంటాం, అది 100% చెయ్యాలి. అది ఇండస్ట్రీలో వచ్చిన దగ్గర నుంచి అందరికీ బాగా బాగా అలవాటు. మెడ్రాస్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన రోజులు అది బాగా అలవాటు అయిన తర్వాత హైదరాబాద్ వస్తున్నప్పుడు ఎలాగైనా రాము గారిని కలవాలంటే తెలిసింది ఏంటంటే ఆయనకు నమస్కారాలు చెప్తే ఇష్టం ఉండదు, గుడ్ మార్నింగ్ చెప్తే ఇష్టం ఉండదు అని చెప్పి. సార్ మీకు తెలియదు సార్ ఎన్ని వందల సార్లు ప్రాక్టీస్ చేశానో, నమస్కారం చెప్పకుండా ఈయనకి హలో సార్ అంటాం ఎలాగా, గుడ్ మార్నింగ్ అని చెప్పకుండా ఎలా పలకరించాలి, ఎలా పలకరిస్తే ఈయన ఎలా రియాక్ట్ అవుతాడని కొన్ని వందల సార్లు ప్రాక్టీస్ చేశాను సార్. రాము గారు శివతో ఎలాగ ఇన్స్పైర్ చేశారు మీకు చాలామంది చెప్పారండి, అది కొన్ని వందల మంది డైరెక్టర్లకు ఆయన ఇన్స్పిరేషన్, మా జనరేషన్కి వస్తున్న జనరేషన్కి కూడా ఆయన ఇన్స్పిరేషన్ అండి. అలా సినిమాలు తీసిన ఆయన తర్వాత మధ్యలో ఈ ఐస్ క్రీములు లేకపోతే అడవులు ఏయో మధ్యలో ఏయో తీస్తూ ఉంటారు మధ్యలో ఆయన. నాకు జస్ట్ ఒక 3-4 ఇయర్స్ నుంచి ఆయనతో డైరెక్ట్గా ఇంటరాక్షన్ మొదలైందండి, అంతకుముందు అంత పెద్దగా పరిచయం లేదు. ఆయనతో ఏంటి సార్ ఇదని అడిగితే మధ్యలో ఆయన అదేదో సెంటెన్స్ చెప్తారండి, ఆల్ మై హిట్స్ ఆర్ ఇంటెన్ యాక్సిడెంట్ అండ్ ఆల్ మై ఫ్లాప్స్ ఆర్ ఇంటెన్షనల్ అని చెప్పి ఆయన ట్వీట్స్ లాగే అది కూడా అర్థం అవి చావదండి మనకి, మనకి బుర్ర బదులు కొట్టుకుని అదేంటి అర్థం కాదు. బట్ నాకు తెలిసిన ఆయన భాషలో మై పాయింట్ ఈజ్ ఎవరన్నా కష్టపడి సినిమా తీస్తే అది 100 మంది 10 మంది చూడాలని కోరుకుంటామండి, దానికోసం బాగా తాపత్రయపడతాం. అలాగ చాలా చాలా సంవత్సరాల తర్వాత రాము గారు వంగబీట్ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు, అక్కడ విజయాలో ఆడియో ఫంక్షన్ కానీ ఇక్కడికి వచ్చిన ఈ శివాటు వంగబీటి ఫంక్షన్ కానీ చాలా సంవత్సరాల తర్వాత ఆయన సినిమాని ఆయన ప్రేమించి ప్రమోట్ చేయడానికి వస్తున్నారండి. సో ఐఎమ్ బిలీవింగ్ దట్ ఆర్జీవీ ఈజ్ బ్యాక్, ద ఆర్జీవీ దట్ వీ నో ఫ్రమ్ శివ సత్య కంపెనీ రంగీలా, సో మెనీ గ్రేట్ ఫిల్మ్స్. ఐ థింక్ విత్ వంగబీటి హీఈస్ బ్యాక్ అండ్ వన్స్ హీఈస్ బ్యాక్ హీఈస్ హియర్ టు స్టే. So I am expecting Vangaveeti is going to be a very big hit. All the best to the team. Naaku actually aa story anta teliyadu, Vijayawada story anta teliyadu, but the characters chustunte aalu behave chesi vidhanam chustunte trailers lo gaani promos lo gaani chustunte nijanga aa papers lonu video clippings lonu aa original characters ni ela aithe chusamo ala chusinatte undi. So that is great. I am expecting this film to be a very big hit. Thank you very much and all the very best to the team. Ippudu Venkatesh gar matladali. Andarki namaskaram. Mundu I congratulate the whole team of Vangaveeti. Everybody is looking wonderful. You guys before I forget to congratulate you. The trailer looks outstanding, the songs look outstanding and from Shiva to Vangaveeti, what can I tell about Ramu? Shiva cinema in tarvata we were supposed to do a film. Shiva lanti cinema testadu anukunnanu, Shiva kanna Babu cinema testadu anukunnanu, but to be honest he came up with another kind of story and that was Kshanakshanam. The first thing was ante nag tho chain ala lagichadu, నన్ను కూర్చోబెట్టి సాంగ్ చెప్పించాడు. ఐ వాజ్ వండరింగ్ వై హీస్ డూయింగ్ ఇట్ టు మీ, బట్ ఐ రియలీ ఎంజాయ్డ్ దో సాంగ్స్, ఎంజాయ్డ్ ద ఫిల్మ్ అండ్ ఓన్లీ వన్ థింగ్ లాట్ ఆఫ్ పీపుల్ యూస్ టు ఆస్క్, నేను వెంకీ ఏమైనా బ్యాడ్గా ఫీల్ అయ్యా ఎక్కువ శ్రీదేవితోనే ఎక్కువ షూటింగ్ చేస్తున్నాను, నీతో తక్కువ సీన్స్ ఉన్నాయని. నో రాము, ఐ రియలీ ఎంజాయ్డ్ ద ఫిల్మ్, ఐ డెంట్ ఫీల్ లైక్ దట్ అట్ ఆల్ బికాస్ హీ కేమ్ అప్ టు మీ అండ్ ఆస్క్ మీ వన్ డే, Venki, that's what everybody is feeling outside. You tell me honestly, did you feel that while making the film? I said, no, not at all. I was enjoying the film. But I think he has to thank Nag a lot today. There's no doubt he's given him the best break. And the kind of film he made with Nag was outstanding. All of us at that time wanted to do a film like that. I remember all the heroes, when we sit together, we discuss మనం ఎన్ని ఫైట్స్ చేసినా నాగ్గాడు ఒక్క చైన్ అలా లాగితే మొత్తం కొట్టేశాడని. సీ దట్ వాస్ ద కైండ్ ఆఫ్ ఫీల్ నాగ్ గేవ్ ఇన్ దట్ ఫిలిం. అండ్ ఐ రిమెంబర్ ఆల్ ఆఫ్ అస్ ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్ దాని తర్వాత ఎక్స్ప్రెషన్స్ అన్నీ మారిపోయినాయి, ఫైట్ చేస్తుంటే ఇంతే జస్ట్ అలా లుక్ అంతే.
దాని ముందు అరిసేవాళ్ళం బట్ చాలా సైలెంట్గా చేసేవాళ్ళం. ఎనీ టుడే హీ హ్యాస్ అ వండర్ఫుల్ జర్నీ. హీస్ బీన్ ఇన్స్పిరేషన్ టు సో మెనీ యంగ్ డైరెక్టర్స్ ఫ్రమ్ శివా టు వంగవీటి అండ్ ఆల్ ద హిస్ అసిస్టెంట్స్ అండ్ దే బికమ్ సచ్ బిగ్ డైరెక్టర్స్. కంగ్రాట్స్ రాము ఆన్ దిస్ వండర్ఫుల్ ఒకేషన్ అండ్ విష్ ద హోల్ టీమ్ వెరీ బిగ్ సక్సెస్. థ్యాంక్ యూ. సుమా ఎక్కువ మాట్లాడేశాను, ఇదే టూ మచ్ కదా. లాస్ట్ సాంగ్ శాండీ యాజ్ వంగవీటి రంగా అండ్ వంగవీటి రాధా. యూ లివ్ ద క్యారెక్టర్ శాండీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఐ హ్యావ్ టు థ్యాంక్ యూ మై గురు ఆర్జీ సార్. ఇండియాలో ఉన్న ప్రతి యాక్టర్ ఒక్కసారి నేను సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ని చేయాలనుకుంటారండి. అలాంటిది నాకు ఆయన దీంట్లో డ్యూయల్ రోల్ ఇచ్చారు. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. ఇది శివా టు వంగవీటి జర్నీ అనే ఒక పెద్ద సముద్రంలో నేను ఒక చుక్కనవడం నాకు చాలా 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 గర్వంగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇప్పుడు ఆర్జీవి గారే స్టేజ్ మీదకి వచ్చి వారి మనసులోని మాట, ఇప్పటి వరకు మీరు మాట్లాడిన దానికి ఆయన ఏం చెప్పబోతున్నారో హీఈస్ గోయింగ్ టు సే, అండ్ ఆఫ్టర్ దాట్ హీఈస్ గోయింగ్ టు ఇన్వైట్ నాగార్జున గారు. విప్లవానికి చెగువీరా అండ్ సినిమాలకి ఆర్జీవీరా రామ్ గోపాల్ వర్మ గారికి స్వాగతం, సుస్వాగతం. దాసరి గారు టు ప్లీజ్ ప్రెసెంట్ బొకే టు ఆర్జీవి గారు. ఐ వాజ్ వెరీ డిసప్పాయింటెడ్ దట్ అమిత్జీ కుడ్ నాట్ కమ్. ఐ పుట్ ఏ మెసేజ్ టు హిమ్ ఆఫ్టర్ ఐ గాట్ ద న్యూస్. Can you do me a favor and kick the plane on its ass? And he said, I already did, but it didn't start, you know. Anyway, the point is thaan okati talachina daivam okati talachina, you all know that, but at least I mean the two people like I mentioned in the invitation, Amitabh Bachchan and Nagarjuna, were the two prime people of my life. And at least Nag is here, and so I should be half happy. Coming to this, naku Twitter lo okado oka comment pettadu, enni saarlu kottina chavane paavura nuvu. అడే పోయాడు పోయాడు అనుకుంటే మళ్ళీ వస్తావు. అంటే నువ్వు మనిషివా దెయ్యానివా అని ఇలాగా రకరకాలు. అండ్ ఆఫ్ కోర్స్ ఐ డిజర్వ్ దట్. నేను నాగార్జున ఒక ఇంటర్వ్యూలో ఏదో క్వశ్చన్ అడిగా నాగార్జున, ఒక్కొక్క డైరెక్టర్ పేరు చెప్తే మీకు ఫస్ట్ ఏమి వర్డ్ గుర్తొస్తుంది అని. అందరు డైరెక్టర్ పేర్లు చెప్తా, రామ్ గోపాల్ వర్మ అంటే ఒక 5 seconds ఆలోచించి మ్యాడ్ అన్నాడు. యూనో అండ్ ఐ థింక్ మేబీ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ రైట్ ఇన్ ఎ వే. అంటే నేను అది ప్రౌడ్గా చెప్పట్లేదు, బట్ ఐ గెస్ లైక్ రాజమౌళి వాజ్ సేయింగ్, ఒక ఇంట్ ఒక ఏ డైరెక్టర్ అయినా యూ విల్ పుట్ అన్ ఎఫర్ట్ in any film he makes with as much passion, because he's spending more time than the average viewer who watches it for 2 hours. Kaakapothe mind state lo nunchi ippudu nenu ippudu Shiva ane cinema aadindi kanabatti people assume that I put more effort in that film, which is not necessarily the truth. Aa mind state lo appudu unna intensity oka subject matter connect ainappudu that will come. So, for example, na first film Ratri aithe how it should have worked, because that didn't work. So which means that is what the point I'm trying to make. Kani, after saying all whatever had to be said over the years, I did it. Vangaveti anedi naaku ippudu, because nenu Vijayawada engineering college lo unnappudu, it's not that I know many of the people on first hand. Nenu Vangaveti ranga rally unnappudu nenu group crowd lo kuchini chusina incidents on it. And when Gandhi was killed, I was just maybe 1,000 yards dooram on bin center there, you know. And our kind of experiences, 21st time I actually understood about egos and clashes and human relationships and violence ni take up cheyatanki unna reasons.
ఆ మొత్తం అండర్స్టాండింగ్ తోటి నేను అసలు శివ అనే సినిమా తీసింది. కాకపోతే శివకి వంగవీటికి అసలు సంబంధం లేదు, బికాజ్ శివ ఈజ్ ఎ వెరీ హీరోయిజం ఓరియంటెడ్ స్టోరీ. అండ్ బట్ ది అండర్స్టాండింగ్ ఆఫ్ అట్మాస్ఫియర్ అండ్ క్యారెక్టర్స్ అండ్ క్రియేటింగ్ రియలిస్టిక్ ఫీల్ అరౌండ్ ద సీన్, దట్ ఈస్ వాట్ ఐ ప్రైమరీలీ అండర్స్టూడ్ ఫ్రమ్ మై డేస్ ఇన్ విజయవాడ. సో వంగవీటి ఇన్ని సంవత్సరాల తర్వాత తీయటానికి కారణం ఇస్ నాట్ దట్ కాన్షియస్లీ ఎవర్ ఫెల్ట్ దట్ వంగవీటి అనేది సినిమా తీయాలి అనేది నాకు ఎప్పుడు నా మైండ్లో అంత కాన్షియస్గా లేదు. బట్ ఐ థింక్ ఐ నీడెడ్ ఎ సర్టన్ మెచ్యూరిటీ వన్, అండ్ ఆల్సో సర్టన్ ఒక స్లైట్లీ పీరియడ్ ఫిలిం, ఒక 25 ఇయర్స్ బ్యాక్ జరిగిన స్టోరీ అని కానీ ద కైండ్ ఆఫ్ ఎ డీటెయిలింగ్ దిస్ రిక్వైర్డ్ హ్యాడ్ ఛార్జ్ మీ విత్ సంథింగ్. సో నేను రాజమౌళికి ఒకరోజు ఐ మెన్షన్ దట్ వంగవీటి ఈజ్ ఎ వెరీ స్పెషల్ ఫిల్మ్ అంటే ఎన్నోలే చాలాసార్లు ఇయ్యి అనే ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాను. బట్ ఐ మీన్ దట్ ఐ డిజర్వ్ దట్ ఎక్స్ప్రెషన్ బికాస్ ఐ డిడ్ దట్ ఆల్సో. బట్ ఐ ఫీల్ ఎనీ ఫిల్మ్, ఎనీ డైరెక్టర్ ఇస్ యాజ్ గుడ్ యాజ్ ద సబ్జెక్ట్ మ్యాటర్ హీ చూజెస్ అండ్ ఎనీ యాక్టర్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ ద రోల్ హీ గెట్స్. So when you get something, and I think we need to respect the characters and the emotions they go through, which will be the fundamental point for a good film to come. And it's cheppatam easy, but ad ardham chesukovatam gaani ad entha serious ga teeskuntam gaani, I think more than anything else I would like to sum it up once again, it's the respect towards the characters and their emotions. So entha chinna role aina, it was done with great detailing in Vangaveetu. Now coming to what something else when people feel ad manchi director kada daggara chedagodtadu lekapothe serious ga teeskodu tondra tondra ga teesestadu start ayin tarvata interest pothadi, actually all of them are untrue kani nen chepthe avaru nammaru adu vera vishayam, but evaru nammalsindi vallu nammutaru. Like what Venki said about kshanakshanam, ippudu naaku nen start ayinappudu I never thought, and I always made films which influenced me. Kshanakshana was my takeoff on Romancing the Stone and that kind of a light entertainer genres. Of course, definitely, I mean, I'll be lying if I don't say Sridevi was one of the reasons. Adi Venkatesh already bite waited, you know. Okay, I'll tell you an interesting anecdote. Andaranta etta tharathiram paata desnam. Dance was Venkatesh and Sridevi are dancing. Short cut ayipoyindi. Okay annanu. Dance master one more minute. And sare malli malli inko shot. Malli okay annanu. Malli dance master one more minute. Nenu assistant director nice ro ani enti okay kada one more enduku antunna ante Ramu nu Sridevi ni chustunno ayina ema Venkatesh ni chustunnaru. But Venki as a man you should understand my emotions, sir. No, but yes, the fact to that extent, because Venkatesh felt I didn't give a hero oriented film, I hope we'll do something like that as soon as possible, you know. Yeah, now coming to the last part, ippudu a lot of times I said like Nagarjuna for me చాలామంది ఏమనుకుంటారంటే బ్రేక్ అనేది చాలామందికి వస్తుంది. బ్రేక్ ఈజ్ నాట్ రియల్లీ ద పాయింట్. ఒకటి టైమింగ్, రెండోది ఆ బ్రేకు ఎలాంటి ఫ్రీడమ్తో ఇచ్చారనే దాని మీద ఒక డైరెక్టర్ ఒక ఇండివిజువల్ ఎక్స్ప్రెషన్ నేను అనుకున్నట్టు ఒక కాస్టింగ్ కానీ లేకపోతే తీయాలనుకున్న సీన్ ఒక సాంగ్ అవ్వచ్చు ఎక్స్ ఏదన్నా ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు సినిమా ఒక డైరెక్టర్ పర్సనల్ ఎక్స్ప్రెషన్లోంచి వచ్చినప్పుడే దానికి ఒక స్టాంప్ అనేది ఉంటుంది. ఇట్ విల్ లుక్ లైక్ ఇట్స్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ వన్ ఇండివిజువల్. చాలామంది నా ఫ్రేమ్స్ గురించో లేకపోతే నా క్యారెక్టరైజేషన్స్ లేకపోతే నేను రాసిన ఒక లైన్స్ గురించి ఒక టిపికల్ పర్సనాలిటీ ఏర్పడటానికి ఒక పర్సనల్ ఎక్స్ప్రెషన్ నుంచి తీసినప్పుడే హిట్ తీసినట్టు మాత్రం రాదు, ఎందుకంటే చాలామంది సూపర్ హిట్లు వస్తాయి సినిమాలు కలెక్షన్స్ వైజ్గా అంతా. బట్ వై దే డోంట్ మేక్ అన్ ఇంపాక్ట్ ఈస్ బికాస్ ద పర్సన్స్ ఇండివిజువాలిటీ విల్ నాట్ రిఫ్లెక్ట్ త్రూ ద ఫిల్మ్, విచ్ ఈస్ వాట్ హ్యాపెండ్ ఇన్ శివ. కానీ రిఫ్లెక్ట్ చేయటానికి ఒక ఫ్రీడమ్ అనేది ఎవరైతే నాకు బ్రేక్ ఇచ్చారో వాళ్ళు ఇవ్వకపోతే అది ఇంపాసిబుల్. దిస్ నో వే ఐ కుడ్ హ్యావ్ డన్. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్ ఈజ్ దిస్ ఈజ్ డన్ ఫర్ ద ఫస్ట్ టైం. ఇట్స్ నాట్ లైక్ ఆల్రెడీ
రామ్ గోపాల్ అనే కొత్తోడు వచ్చేసి ఒక సినిమా తీసాడు, అది ఆడేసింది కాబట్టి మనం ఛాన్స్ తీసుకుందామని చాలామంది దే మైట్ హ్యావ్ ద గట్స్ బికాజ్ ఆఫ్టర్ వన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ మెనీ పీపుల్ విల్ థింక్ దట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్. అండ్ అసలు ఎగ్జాంపుల్ అనేది అంతవరకు ఇండియాలో ఎక్కడ లేనప్పుడు నాగార్జున ట్రస్టింగ్ మీ అండ్ గివింగ్ మీ దట్ ఛాన్స్ అండ్ కంప్లీట్లీ బ్యాకింగ్ మీ. అండ్ లైక్ అన్ ఇన్సిడెంట్ ఐల్ టెల్ యూ, ఒక పర్టిక్యులర్ టైంలో ఆ రోజుల్లో ఒక స్ట్రైక్ జరిగింది చెన్నైలో. సో బ్యాక్గ్రౌండ్ స్కోరు బాంబేలో చేద్దామని ఇళయరాజా గారు ప్రపోజ్ చేశారు. ఆబ్వియస్లీ అది ఎక్స్పెన్సివ్ ప్రాసెస్, ఫ్లైట్లు తీసుకెళ్ళి అక్కడ స్టూడియో బుక్ చేసి అన్నీ చేయడానికి. సో ఆ రోజుల్లో ట్రాక్ మ్యూజిక్ వాడేది చాలా సార్, స్టాక్ మ్యూజిక్ అని పెట్టేసి. అప్పుడు నన్ను ప్రొడ్యూసర్ ఒక ఆయన అడిగి చెప్పాను, మరి ఇలాగ స్టాక్ మ్యూజిక్ వేసేద్దాం రమ్మో, వీ కాంట్ ఎఫర్డ్ టు స్పెండ్ ఇస్ మచ్ మనీ. అప్పుడు నేను నాగార్జునకి చెప్పిన, ద హోల్ థింగ్ వాజ్ మేడ్ ఫర్ మ్యూజిక్. శివాలో ఉన్న సైలెన్స్ కానీ హైలైట్ చేయడానికి చాలా స్ట్రక్చరల్ మ్యూజిక్ ఉండాలి, ఇట్ కెనాట్ వర్క్ విత్ స్టాక్ మ్యూజిక్ అంటే. నాగార్జున సైడ్ టు దెమ్, కావాలంటే నా రెమ్యునరేషన్ ఇవ్వద్దు, బట్ వాట్ ఎవర్ రాము వాంట్స్ ఇట్ హ్యాస్ టు హ్యాపన్, అబ్సల్యూట్లీ దెర్ ఇస్ నో కాంప్రమైజ్, ఇట్ హ్యాస్ టు హ్యాపన్. అండ్ దట్స్ అంటే ఈవెన్ దోస్ థింగ్ ఇస్ నాట్ అబౌట్ జస్ట్ కీప్ టేకింగ్ మీ గివింగ్ మీ ద ఫస్ట్ బ్రేక్ టు టేక్ ఎ డెసిషన్ టు బ్యాక్ మీ అప్ టిల్ ద టైమ్ ఇట్ కంప్లీట్లీ ఈజ్ ఓవర్ టిల్ సీ ఐ సీ ద ఫస్ట్ కాపీ. ఐ డోంట్ థింక్ ఎనీ డైరెక్టర్ ఎవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద వరల్డ్ వుడ్ హ్యావ్ గాటన్ ఎ ప్రొడ్యూసర్ లైక్ నాగార్జున. థ్యాంక్ యూ నాగ్. సో ఐ బిలీవ్ దట్ వాట్ ఎవర్ ఐఎమ్ హియర్ టుడే, నేను అంటే వైల్డ్ హార్స్ లాంటి అవ్వచ్చు, అండ్ దట్స్ రీజన్ ఆల్సో ఐ మేక్ ఫ్లాప్స్ మిస్టర్ రాజమౌళి. ఐఎమ్ నాట్ ఎ టేమ్ హార్స్. యు ఆర్ ఛానలైజ్ అండ్ యూ నువ్వు ట్రాక్ అన్ని చెక్ చేసుకుని అది బాగుందా లేదా పక్క దాంట్లోకి వెళ్తే ఎలా ఉంటుంది, యూ థింక్ లైక్ దాట్. నేనేమో పరిగెత్తేస్తే ట్రాక్ అదే వచ్చేస్తుంది అనుకుంటా, ముందే స్టార్ట్ రన్నింగ్ అండ్ దెన్ అండ్ ట్రాక్లో ఒక ఆటోమేటిక్గా పడిపోతాం అనే ఒక వైల్డ్నెస్ తోటి. అండ్ ఐఎమ్ నాట్ సీయింగ్ ఇట్ లైక్ ఏ గొప్పది చెప్పుకోవడానికి క్వశ్చన్ కాదు, దట్ ఈస్ మీ. అండ్ ఐ థింక్ దట్స్ ఆల్సో ద రీజన్ ఫర్ ద కైండ్ ఆఫ్ సినిమా ఐ మేక్. సో రాళ్ళు అలా వేస్తూ ఉన్నాం కొడతానికి, కొన్ని తగులుతే కొన్ని తగలవు. బట్ హ్యావింగ్ సెడ్ దట్, దిస్ ఈజ్ వన్ థింగ్ ఐ విల్ టెల్ అండ్ ఐమ్ టెలింగ్ యూ ఓన్లీ దిస్ టు యూ బికాస్ ఆఫ్ అవర్ ఫోన్ కాన్వర్సేషన్ వీ హ్యాడ్. ఐఎమ్ నాట్ క్లెయిమింగ్ ఐ ఓన్లీ మేక్ సూపర్ హిట్స్ ఫ్రమ్ నౌ ఆన్, బట్ ఐ వాంట్ టు మేక్ ఎవ్రీ ఫిల్మ్ ఐ మేక్ ఫ్రమ్ నౌ ఆన్ సంథింగ్ వెరీ ప్రౌడ్ ఐ విల్ బీ అబౌట్. దిస్ ఈస్ అ ప్రామిస్ ఐఎమ్ మేకింగ్ టు రాజమౌళి బికాస్ ఆఫ్ అవర్ ఫోన్ కాన్వర్సేషన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ వన్. ఈసారి ఇఫ్ ఐ డూ సంథింగ్ లైక్ దట్ యూ కెన్ కమ్ అండ్ స్లీపర్ మీ ఆర్ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ. అండ్ లాస్ట్లీ, వై డిడ్ ఐ సే దట్ ఒక లాస్ట్ ఫిలిం అనేది, ఇప్పుడు నేను అన్నమాట నిలబడిన అందరికీ తెలుసు, కానీ ఈ పర్టిక్యులర్ టైం ఐ ఫీల్ ఇన్ ద సేమ్ బ్రెత్ ఈవెన్ మై ఆనెస్టీ ఈజ్ ఇంప్రూవింగ్ యాజ్ ఇంప్రూవ్డ్. ఓకే, ఇది నేను అంటే నేను నాకు ఫ్యామిలీ వాల్యూస్ లేవు, నేను దేవుణ్ణి నమ్మను, సంఘాన్ని కేర్ చేయను, దేశాన్ని ప్రేమించను. సో ఎవరు ఇలాంటి వాల్యూస్ నాకేమీ లేవు కాబట్టి వాళ్ళ మీద ఒట్టేయలేను, అందుకు నా మీద నేనే ఒట్టేసుకుని చెప్తున్నా. హలో, నేను రోషి ప్రకాష్. ప్లీజ్ వాచ్ ఎక్స్క్లూజివ్ వీడియోస్, ఇంటర్వ్యూస్ అండ్ గాసిప్స్ ఆన్ ఇండియా గ్లిట్స్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ IG తెలుగు.